शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव ओं गणना अन्त्वा गणपति हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पदान शृण्वन्नुतुभिस्तेत सादनं श्री महागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्री महासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः प्रेक्षकुलकु शुभोदयं ई रोजुन सेप्टेंबर 16వ तेदी స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్షరుతు భాద్రపద మాసం కృష్ణపక్షం షష్ఠి పగలు 1:26 వరకు ఉంది. కృత్తికా నక్షత్రం పగలు 12:11 వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం తెల్లవారితే శనివారం అనగా 5:24 నుంచి 5:52 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 9:38 నుంచి 11:24 వరకు ఉన్నాయి. అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళకి రాత్రి 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:18 నుంచి 9:07 వరకు, మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:21 నుంచి 1:10 వరకు. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:01 ముహూర్త శాస్త్రానికి సంబంధించిన అంశాలని మనం రోజు కాస్త కాస్త విషయాలు ప్రస్తావన చేస్తున్నాం. పుంసమనం శ్రీమంతం గర్భిణీపతి ధర్మాలు అని చెప్పేసి చూసుకున్నాం. సహజంగా ఇక్కడ గర్భిణీ శ్రీమంతం అయిపోగానే పుట్టింటికి పురుడికి వెళ్ళడం అనేది ఒక అలవాటు ఉంది. మనం విడిగా కనుక ప్రయాణం చేయించాలి అంటే కనుక అక్కడ ప్రయాణ సంబంధమైనటువంటి ముహూర్త అంశాలని మనం గత ఎపిసోడ్లలో ఇట్లా గోచార ఫలితాల దగ్గర మనం ఒక 5 రోజులు వరుసగా చెప్పుకున్నాం. ఆ నియమాలన్నింటినీ కూడా పాటించి మనం ప్రయాణ ధర్మాల ప్రకారంగా ముహూర్తం పెట్టుకోవాలి. సరే, ఇక ఈ ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఇక్కడ సహజంగా కొన్ని ఇంటి ఆచారాలు ఉంటాయి. యాక్చువల్గా ఎన్ని ఆచారాలు ఉన్నా మూలం ఏమిటి అంటే భర్త తన ఖర్చులతో తానే ఆవిడికి పురుడు పోయాలి. కొన్ని ప్రాంతాల్లో మొదటి 2 పురుళ్ళు పిల్ల యొక్క తల్లిదండ్రులు వాళ్ళు పోసే అలవాటు, తర్వాత 3వ పురుడు నుంచి అత్తగారు వాళ్ళు పోసుకునే అలవాటు. దీనికి ప్రత్యేకమైన నియమాలు ఆచారాలు శాస్త్రాలు ఏం లేవు. అలాగా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి నియమం ఏర్పడిపోయింది. ఆ నియమం ఏర్పడిపోయిన కారణంగా ఏంటంటే ప్రాంతీయంగా అలవాట్లు ఇప్పటికీ నార్త్ ఇండియాలో కొన్ని తెగలు వాళ్ళ వివాహం అయిన తర్వాత పిల్ల మన ఇంటికి వచ్చింది కాబట్టి ఇంకా పిల్ల పురుడు కూడా ఎక్కడే పోసుకోవాలి, మన ఖర్చులతోనే పోసుకోవాలని కావాల్సినంత ఫెసిలిటీ ఏర్పాటు చేసి చేస్తుంటారు. ఇక్కడ ఫస్ట్ టైం డెలివరీకి ఫెసిలిటీ అనేటువంటి ప్రాబ్లం దృష్ట్యానే పిల్లని సీమంతం చేసిన తర్వాత అత్తగారిని పంపించడం పుట్టింటికి, అంటే తన పుట్టింటికి వెళ్ళడం, అత్తగారిని దగ్గరించి పుట్టింటికి వెళ్ళడం అనేది ఒక ఏర్పాటు చేశారు. ఇది శాస్త్రం కాదు, ఆచారం మాత్రమే. అనుబంధం, స్నేహం, ఉన్నటువంటి వసతులు వీటన్నిటిని కూడా ఒక ఆచారంగా మరల్చి దాన్ని మనకు అలవాటు చేశారు. కాబట్టి మా ఇంట్లోనే పురుడు పోసుకోవాలి, మేమే పోయాలి, మీరు పోయకూడదు, ఇట్లాంటివన్నీ కూడా ఉండవు. ఇవాళ రోజున పిల్లలు అమెరికాలో ఉద్యోగంలో ఉంటున్నారు, పుట్టింటికి తేగలుగుతున్నారా, తేలాకి మళ్ళీ అక్కడే పురుళ్ళు పోస్తున్నారు. అంటే కాలం తిరగబడుతోంది, మళ్ళీ గుండ్రంగా ఉండేటువంటి భూగోళం తిరుగుతూ మళ్ళీ ఎక్కడికో అక్కడికే వస్తున్నాయి ఆచార వ్యవహారాలు. అందువలన ఇక్కడ చాలామంది ఈ సందర్భం వచ్చేసరికి ముందుకు వెనక్కి లాగుతుంటారు. మా ఇంట్లో శ్రీమంతం చేసిన నాడే ప్రయాణం చేసే అలవాటు, శ్రీమంతం చేసిన తోట ఉండకూడదండి, మళ్ళీ పుట్టింటికి వెళ్ళాలని కొంతమంది, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ముహూర్త శాస్త్రంతో పాటు ధర్మశాస్త్రం కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రస్తావన చేస్తున్నాం. సీమంతం చేశాక ఆ వేడుక పూర్తయిన తర్వాత పిల్ల అత్తగారిని దగ్గర నుంచి పుట్టింటికి వెళ్ళాలి అనేది నియమమేం కాదు. రెండోదంటే ఈ సీమంతం వేడుకలు చేసే వాళ్ళల్లో అత్తగారింటి వాళ్ళు ఒకసారి, పుట్టింటి వాళ్ళు ఒకసారి చేసే అలవాటు ఉంది, విడివిడిగా 2 సార్లు. అలాగే మరి ఈ కొంతమంది మా ఇంట్లో ఆచారం లేదంటుంటారు. ఆచారం అనేది ప్రత్యేకంగా వచ్చేది కాదు, మంచివి ఏదైనా సరే ఆచారంగా గ్రహించవచ్చు. సీమంతం చేయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప విశేషం. గర్భిణీ స్త్రీ ఎంత ఆనందంగా ఉంటే పుట్టబోయే పిల్లలు అంత ఆనందంగా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. అది మంచి కార్యక్రమం కాబట్టి దాన్ని అలవాటు చేసుకుని అన్వయం చేసుకుని చక్కగా దాన్ని అనుష్ఠించడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, వాటి మూలంగా ప్రత్యేకమైన సమస్యలు ఏం రావు, వాటిని చక్కగా ఆచరించుకోవచ్చు. ఇక పుట్టంగానే వెంటనే పిల్లవాడిని చూడడం చూడకపోవడం అనే దాని మీద ఒక నియమం ఉంది.
పూర్వం జాతకర్మ అనే కార్యక్రమం చేసేవాళ్ళు పుట్టంగానే అక్కడ గర్భ శిశువు బయటికి రాగానే చిన్నే నాళే తత్పశ్చాత్ సూతకందు విధేయతే ఆ బొడ్డు కోసం దగ్గర నుంచి 10 రోజుల పాటు మరి తల్లిదండ్రులకి అలాగే వాళ్ళ యొక్క కుటుంబీకులకి ఆ ఇంటి పేరు వాళ్ళకి ఆ ఇంటి పేరు అంటే ఆ జ్ఞాతులు 9 7 తరాల వాళ్ళకి అందరికీ కూడా 10 రోజులు పురుడు ఉంటుంది ఆ పురుడులో ఎటువంటి పూజలు వ్రతాలు నోములు దేవాలయాల దర్శనాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేయకూడదు ఆ మిగతా బంధువర్గానికి తెలిస్తే పురుడు తెలియకపోతే ఉండదు శుభకార్యాలు కూడా పురుడులో చేసుకోకూడదు అలాగే ఈ పురుడు కూడా ఇంచుమించుగా మరి ఇతరుల ఇళ్లలో భోజనాలు చేయడం కానీ ఈ పురుడు సమయంలో ఇతరుల ఇళ్ళకి వెళ్ళి ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం కానీ అవి కూడా చేయకూడదు అనేది ఖచ్చితమైనటువంటి శాస్త్రం ఇక్కడ మనం ధర్మశాస్త్రం కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి వీటినన్నింటిని కూడా ప్రస్తావన చేశాను పుట్టంగానే ఏం చేయాలి అనేటువంటి విషయాలని మనం రేపటి రోజున ప్రస్తావన చేద్దాం మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి ముందు చేయాల్సిన పనులు వెనకాల చేయాల్సిన పనులు ముందు జరుగుతూ ఉంటాయి ఏదో తెలియని మానసిక ఆందోళన ఒకటి వెంబడిస్తూ ఉంటుంది నేను ఈ కార్యక్రమం చేయగలనా అనేటువంటి ఒక భయం ప్రతి విషయంలోనూ కూడా వెంబడిస్తూ ఉంటుంది ఖచ్చితంగా అండి మీకు ఎటువంటి సమస్యలు ఉండవు ఇవాళ రోజున ప్రతి పనిని కూడా మీరు ధైర్యంగా మీరు టేకప్ చేయొచ్చు అన్ని పనులు కూడా మీరు చాలా చక్కగా చేయగలుగుతారు ఏదో తెలియని ఒక ఆందోళన మిమ్మల్ని వెంబడించి ప్రతి పనులకి కూడా ఆపుతూ ఉంటుంది ఏ పనైనా చేద్దాము శ్రీకారం చుట్టడం ఆగడం పని మొదలెట్టడం ఆగడం ఇలాంటి కొన్ని సమస్యల మూలంగా మీరు ఎక్కడా కూడా ఎటువంటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది వీటికి సంబంధంగా ఒకటే విచారణ మీరు ప్రతి పనిని కూడా ధైర్యంగా వెంబడిస్తూనే ఉండండి పనులు అవుతూనే ఉంటాయి కంగారు పడకల ఆర్థిక లావాదేవీలు మాత్రం చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి వృషభ రాశి ప్రతి కార్యక్రమాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి చేయాల్సిన అవసరం ఉంది మనసు ఇవాళ రేపు నుండి 3 రోజులు కూడా ఏదో తెలియకుండా ఉద్రేకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది చంద్ర కుజుల యొక్క కలయిక కదండి అది అంత శ్రేయస్కరమైన అంశం కాదు పైగా జన్మంలో దీనితోడు మనసు పాడు చేసి అనేక రకాలైనటువంటి ఆందోళనలకు దారితీయించేటువంటి రాహు వేయంలో ఉన్నాడు దీనితోడు గురుబలం పనిచేయదు ఇవాళ అలాగే మరి శుక్రుడు అనుకూలంగా ఉన్న పనిచేయదు బుధుడు అనుకూలంగా ఉన్న పనిచేయదు వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుజ చంద్ర రాహుల యొక్క ప్రభావం చెడుగా మీ మీద ఫోకస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఇంట్లో మీ మాట తీరుకు కలహాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ప్రవర్తించే తీరుకి అవతల కొంచెం సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం మిథున రాశి ఇక్కడ చంద్ర కుజులు వేయంలో ఉన్నారు గాయాలు చేసేవాడు కుజుడు వేయంలో ఉన్నాడు చంద్రుడికి కూడా గాయాలు చేసే లక్షణాలు ఉన్నాయి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా ఉండొద్దు ఒంటరిగా ప్రయాణం చేయొద్దు మీ మనసు ఒంటరిగా ఉంటే ఎన్నో రకాలైనటువంటి బైపాస్ అంటే మైండ్ బైపాస్ అవుతూ ఉంటుంది దారిలోంచి పక్కకు తప్పి అక్కర్లేని ఊహలు అక్కర్లేని కల్పనలు మనసులోకి వచ్చే అవకాశం వస్తుంది వాటి మూలంగా చికాకులు పెరిగే అవకాశం ఉంది ఎవరితోనూ ఎక్కువగా సంభాషణ చేయదు ఒంటరిగా ఉండొద్దన్నాం కదండి 10 మందిలో కూర్చొని కబుర్లు చెప్పడం కూడా మంచిది కాదు మీరు మంచిగా మాట్లాడినా అవతల వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకునే అవకాశం వస్తుంది దాంతో కలహాలు కూడా వచ్చే అవకాశం ఉంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సరిగా సాగవు ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సరిగ్గా ఉండవు ఇవన్నీ కూడా తగు జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కర్కాటక రాశి ప్రతి పని సూక్ష్మంగా పరిశీలించి చేయడం అనేది అలవాటు పడాలి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉండవు మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేసుకోవాలనేటువంటి ధోరణితో ముందుకు వెళ్తారు సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది పనులు ఆలస్యమైనా సరే దాన్ని చాలా చక్కగా సరిచేసుకుంటూ ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి ఒత్తిడి తట్టుకుంటూ అధికారులతో మైత్రిభావాన్ని పెంచుకుంటూ చక్కగా కాలక్షేపం చేస్తారు షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే విద్యార్థులకు రైతులకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సింహరాశి మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇతరుల మీద ఆధారపడవద్దు
ఇక్కడ ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగృతతో వ్యవహారం చేసుకోవాల్సిన అవుతుంది. ఇబ్బందులే ఉండవు, కానీ జాగ్రత్తలు పడాల్సిందే. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు, అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఖర్చు అవడం. మీరు దేనికోసమైతే నిల్వలు ఉంచుకుంటున్నారో అవి వేరే వాటి కోసం ఖర్చు చేయవలసి రావడం, ఇలాగ కొంచెం చికాకులు కలిగించేటువంటి అంశాలు కొంచెం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్త పాటించాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళితే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. కన్యారాశి కుటుంబం విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. వ్యయ శుక్రుడు ఏదైనా పనిముట్లతో పనిచేసేటప్పుడు ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాడు. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల మీద దృష్టి బాగా పడుతుంది. అయితే పిల్లలకు మీకు మాటలు కలవని పరిస్థితులు చాలాసార్లు వస్తూ ఉంటాయి. అవి కొంచెం చిన్న చిన్న కలహాలకు కూడా దారితీసే అవకాశం వస్తుంది. కొంచెం దూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరాలు రావడం, వెళ్ళడమా వెళ్ళకపోవడమా అనేటువంటి మానసిక సందిగ్ధత, ఇవి కొంచెం మిమ్మల్ని ఇవాళ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తులారాశి అష్టమంలో చంద్రుడు సహజంగా ఇవాళ రేపు ఎల్లుండి ఇండైజేషన్ ప్రాబ్లం తీసుకొస్తూ ఉంటారు, జాయింట్ పెయిన్స్ తీసుకొస్తూ ఉంటారు, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎలర్జీలు తీసుకొస్తుంటారు. ఇవి గతంలో కనుక ఈ అనారోగ్య సమస్యలు మూడు కనుక ఉండుంటే వాళ్ళు ఇవాళ రేపు ఎల్లుండి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచాలి. రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు మిమ్మల్ని అవమానంగా మాట్లాడే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్త పాటించాలి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా బహు శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి మంచి జీవితాన్ని, మంచి ఫలితాలను పొందుతూ, మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి గ్రహచారం అద్భుతంగా ఉంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు బాగా మంచి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మకర రాశి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఏ పనైనా చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా మానసిక వ్యవస్థ చాలా చక్కగా పనిచేసి మీకు కావాల్సినటువంటి అన్ని అంశాలని కూడా చేకూరుస్తూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీనరాశి ఈరోజు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. చక్కగా అన్ని ప్రయత్నాలు లాభదాయకంగా నడుస్తాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. వ్యక్తులతో మీ యొక్క ఆలోచనలు షేర్ చేసుకుంటూ, అవతల వాళ్ళు మీకు ఇచ్చే సలహాలు తీసుకుంటూ ఇవాళ ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. విదేశ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.